హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి సో ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ విభాగానికి సంబంధించిన నోటిఫికేషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వర్క్ చేసే ఆఫీస్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు దీనిలోపల చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి వీటి కూడా దాదాపుగా మనకు డిగ్రీ పీజీ అర్హతలతో ఉద్యోగాలు అన్నింటివి ఉన్నాయి వీటికి మొదటగా చాలా తక్కువ శాలరీ చూసుకున్నట్టయితే యాభై ఆరు వేల శాలరీ అనేది ఉంది అక్కడి నుంచి మొదలవుతుంది లక్షకు పైగా ఇలా శాలరీ అనేది ఉంటుంది వీటన్నిటి కూడా వెంటనే అప్లికేషన్ చేసుకోండి ఇది ఒక మంచి అవకాశం మంచి నోటిఫికేషన్ ఇటువంటి నోటిఫికేషన్ అనేది చాలా అరుదుగా వస్తాయి సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఎవరైనా అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడి నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో దీని లోపల ఖాళీల గురించి మొత్తం చూద్దాం ఆన్లైన్ అప్లికేషన్లు అనేది మనకు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆ పదిహేను మే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటాయి దానికి సంబంధించి మనకు పూర్తి వర అనేది ఈ నోటిఫికేషన్లో చూద్దాం డేట్ల గురించి చూసుకున్నట్టయితే అప్లికేషన్లు అనేది మనకు స్టార్ట్ పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే పదిహేను రెండు వేల ఇరవై ఒకటి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అనేది మనకు జూన్లో ఉంటుంది ఎగ్జామినేషన్ కూడా జూన్లోనే ఉంటుంది ఇది ఒక అటెంటేటివ్ అప్పుడు ఉండొచ్చు అనేది మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ అనేది ఆగస్టులో ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది అది కూడా బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే జాయింట్ డైరెక్టర్ టెక్నికల్ పన్నెండు పే లెవెల్ అనేది ఉంటుంది శాలరీ అనేది ఏజ్ లిమిట్ యాభై ఇచ్చారు ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అడ్మిన్ అండ్ ఫైనాన్స్ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా సీనియర్ మేనేజర్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ పబ్లిక్ రిలేషన్ చూసుకున్నట్టు ఒక వేకెన్సీ ఉంది సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక వేకెన్సీ ఉంది డిప్యూటీ డైరెక్టర్ టెక్నికల్ పదకొండు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి అడ్మిన్ అండ్ ఫైనాన్స్ ఆరు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి మేనేజర్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ పబ్లిక్ రిలేషన్లో మూడు మార్కెటింగ్లో రెండు సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఆర్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్లో ఒక వేకెన్సీ అనేటివి ఉన్నాయి సో డిప్యూటీ డైరెక్టర్ మేనేజర్లకి నలభై సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు మిగతా ఉద్యోగులకు యాభై సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటగా జాయింట్ డైరెక్టర్కి మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైడ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఆర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆర్ ఎడబుల్ ఆర్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ సైన్సెస్ ఆర్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ ఆర్ టాక్సికాలజీ ఆర్ పబ్లిక్ హెల్త్ ఆర్ లైఫ్ సైన్సెస్ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ లేదా ఆ పీఈీ డిప్లొమా ఆఫ్ అట్లీస్ట్ వన్ ఇయర్ డ్యూరేషన్ ఇన్ ఫుడ్ సైన్స్ ఆర్ ఫుడ్ సేఫ్టీ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఫుడ్ సెక్టార్ ఈ విధంగా ఉండాలి ఫిషరీస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనే ఇచ్చారు బీఈబీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ ప్రాసెస్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఎలిజిబులే కాకపోతే వీళ్ళకు ఆ లెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో లెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా డాక్టరేట్ డిగ్రీ నేని వాళ్ళు ఉన్న వాళ్ళకి నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు సో ఈ క్వాలిఫికేషన్స్తో ఎవరికైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ అడ్మిన్ అండ్ ఫైనాన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికార్డ్ యూనివర్సిటీ విత్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎంబీఏ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అదేవిధంగా సీనియర్ మేనేజర్ చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు అదేవిధంగా సీనియర్ మేనేజర్ ఐటీ చూసుకున్నట్టయితే బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ ఇంజనీరింగ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ఎంసీఏ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అండ్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు తర్వాత డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ చూసుకున్నట్టే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికార్ యూనివర్సిటీ లోపల కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఫుడ్ టెక్నాలజీ లైఫ్ సైన్స్కి సంబంధించి లేదా డిప్లొమా చేసిన వాళ్ళు వన్ ఇయర్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఇక్కడ సో బీఈ బీటెక్లో చేసిన వాళ్ళు కూడా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి వాళ్ళకు కూడా అడిగారు నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు ఆ డాక్టరేట్ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో ఇది తర్వాత డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ అండ్ ఫైనాన్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికార్ యూనివర్సిటీ అని ఇచ్చారు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు ఎంబీఏ డిగ్రీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సో నెక్స్ట్ మేనేజర్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ పబ్లిక్ రిలేషన్ ఆర్ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్ దాంతోపాటుగా ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు సో ఇవి క్వాలిఫికేషన్స్ శాలరీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పే లెవెల్ ట్వెల్వ్ ఉన్న వాళ్ళకి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందల వరకు ఇస్తారు అదేవిధంగా పే లెవెల్ లెవెన్ ఉన్న వారికి అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు ఏడు వందల వరకు ఇస్తారు పే లెవెల్ టెన్ ఉన్న వాళ్ళకి యాభై ఆరు వేలు ఒక వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు ఇస్తారు సెలక్షన్ అనేది ఎవరైతే పే లెవెల్ ట్వెల్వ్ ఉందో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది మిగతా వారికి కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అని పిలుస్తారు దీనికి సంబంధించి సిలబస్ వాటికి సంబంధించి అన్ని ఇందులో ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రధాన కేంద్రాల్లో ఉంటాయి ప్రతి రాష్ట్రంలో అదేవిధంగా మనకు తెలంగాణలో అయితే హైదరాబాద్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ అని ఉంది ఫీజు వివరాలు చూసుకున్నట్టయితే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఏడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు ఇంటిమేషన్ ఛార్జెస్ రెండు వందల యాభై రూపాయలు మొత్తం వెయ్యి రూపాయలు అవుతుంది ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నెల్లు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాకపోతే ఇంటిమేషన్ ఛార్జెస్ రెండు వందల యాభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వివరాలను చేస్తాను సో ఇది నోటిఫికేషన్ ఒక పూర్తి వివరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్